థ్యాంక్ యూ అండి అందరికీ. నన్ను మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసిన మనోజ్ అన్నకి థ్యాంక్ యూ ఫస్ట్. మీడియా వాళ్ళంటే కొంచెం అదే భయం. మనం ఒకటి చెప్తే ఇక్కడ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయా? ఉన్నాయా? మీరే మీతోనే భయం. మీరు రాసిన థంబ్నైల్స్ ఎలా ఉంటాయని ఇప్పుడు మనం ఇక్కడ వింగ్స్ మోడల్ అబ్బాని అన్నాం అనుకో, అదే నిజంగానే భయం. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ వింగ్స్ మోడల్ హబ్ అని చెప్పాను అనుకో, మోడల్కి రింగ్ తడవాలంటే అయిపోయి అది అని మీరు అక్కడ తమ్ముళ్ళు పెట్టేస్తారు. తమ్ముళ్ళు ఎంత దారుణంగా ఉంటాయి, మరీ దారుణంగా. జనరల్గా ఎవడైనా సుబ్బారావు అని ఒక వ్యక్తి గోడ తగిలి ఇట్లా కన్నులా మూసుకుపోయింది అనుకో, తమ్ముళ్ళు ఏమో రాస్తారు తెలుసా, గోడ తగిలి కన్ను మూసిన సుబ్బారావు అని రాస్తారు. అలా ఉంటుంది, తమ్ముళ్ళకి అంత దారుణం ఉంటుంది అనమాట. అదే నిజం అనుకుని ఓపెన్ చేస్తాం మనం. కాబట్టి అలాంటి వాళ్ళు మన వాళ్ళు అంత ఫ్రెండ్సే ఇక్కడ, ఆల్మోస్ట్ అందరూ తెలిసిన వాళ్ళే. ముఖ్యంగా ఇక్కడ ఈ వింగ్స్ మోడల్ హబ్ ఇతను హైదరాబాద్లో అంతకుముందు చాలా ఈ మిస్ ఇండియా ప్రోగ్రామ్స్ ఇవన్నీ చాలా చేశారు. ఇప్పుడు ప్యాన్ ఇండియా అంటే టోటల్గా అన్ని స్టేట్స్లో ఉన్న వాళ్ళందరికీ ఆడిషన్స్ పెట్టి వాళ్ళని సెలెక్ట్ చేసి ఇప్పుడు ప్యాన్ ఇండియా వైజ్ సెలెక్ట్ చేసిన వాళ్ళందరి మోడల్స్ను కూడా తీసుకొచ్చి హైదరాబాద్లో May 29th ఈ ఫైనల్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇది పెద్ద సక్సెస్ అవ్వాలని వాళ్ళు అనుకున్న డ్రీమ్, మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా అందరికీ థ్యాంక్ యూ. మన చాందని కానీ, వెంకటలక్ష్మి, వరలక్ష్మి వీళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు కూడా పెద్ద ఇంకా వాళ్ళ గోల్స్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే సురేష్ కొండెట్టి గారు, ఆయన ఉంటే చాలు ఈ ప్రోగ్రామ్ పెద్ద సక్సెస్, ఎందుకంటే ఏ రోడ్డు గెలిగేస్తారు ఇక్కడికి వచ్చి. ఆయన ఒక చిన్న కాంట్రవర్సీ ఏదో ఒకటి ఉంటుంది, ఆయన వల్ల చాలా సినిమాలు కూడా అండి, మరి ఇంకా అర్థం చేసుకోండి సురేష్ కొండెట్టి గారి. కాబట్టి ఈ ప్రోగ్రామ్ కూడా అంత పెద్ద సక్సెస్ అయ్యి వీళ్ళు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ ఈ వింగ్స్ మోడల్ హబ్ దీంట్లో పనిచేస్తున్న టీం అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. మీరు May 29th కండక్ట్ చేసే ఆ ప్రోగ్రామ్ పెద్ద సక్సెస్ అవ్వాలి. అలాగే సల్మాన్ ఖాన్ గారి బ్రదర్ కూడా వస్తున్నారు ఈ ప్రోగ్రామ్కి. మరి బాలీవుడ్ నుంచి యాక్టర్స్ని కానీ మోడల్స్ని కానీ ఇంతమందిని తీసుకొచ్చి హైదరాబాద్లో ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆల్ ద బెస్ట్ బ్రదర్, మనోజ్ బ్రదర్, కంగ్రాట్స్, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్.